హరించేటువంటి దేన్నైనా సరే రాజకీయాలగతీతంగా పోరాటం చేస్తాం, చేయాలి కూడా, అది మా బాధ్యత. రైట్. సో జనసేనతో కూడా మనం మాట్లాడదాం. ఏపీ జనసేన నుంచి జనరల్ సెక్రటరీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారు. నమస్కారం అండి, చర్చకు స్వాగతం. ఒకటి, ప్రస్తుతానికైతే తాత్కాలిక విరామం కౌంటర్ ఏం చేస్తుంది ఏపీ ప్రభుత్వం, అది తర్వాత ప్రస్తుతానికైతే తాత్కాలికంగా వాయిదా పడింది, ప్రభుత్వ తీరుని ఎలా ఉంది అనేది చెప్పకనే ధర్మాసనం చెప్పేసింది. అంటే ఒక రకంగా అనేక విషయాలు మనకు అర్థం పడుతున్నాయి, ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనేది అర్థం చేసుకోవచ్చా? జనసేన ఈ అంశాన్ని ఎలా చూస్తుంది? నమస్కారం అమ్మా, చర్చలో పాల్గొంటున్న అందరికీ, మీ ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది చాలా శుభ పరిణామం. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి కానుకగా కూడా మనం వర్ణించవచ్చు, హైకోర్టు ఇచ్చింది. అయితే ఇది ఇంటర్మ్ రిలీఫ్, ఫుల్ కంప్లీట్ రిలీఫ్ మనకి రావాల్సి ఉంది. మొదటి నుంచి కూడా మనం అనేక చర్చల్లో మా అభిప్రాయం, పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసామమ్మా. జీవో నెంబర్ వన్ అన్నది ప్రతిపక్షాలని నియంత్రించడానికి తీసుకొచ్చిన జీవో. అడ్మినిస్ట్రేటివ్ లాలో ఒక జీవో తెచ్చారు అంటే దాని పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటి ఇక్కడ అంటే, మేము వీటిని నియంత్రిస్తాం, ఈ 11 మంది చనిపోయారు కాబట్టి అని పర్పస్తో తెచ్చి, వీళ్ళు ఏం చేశారంటే టోటల్గా ప్రతిపక్షాలని కంట్రోల్ చేయాలన్నటువంటి ఒక ఇంటెన్షన్ కనబడింది. అదే ఈరోజు ఆనరబుల్ హైకోర్టు వారు కామెంట్ చేశారు. అంటే నియంత్రించడానికి ఆల్రెడీ సెక్షన్ 30 ఉంది, 144 ఆఫ్ సిఆర్పిసి ఉంది. ఆ రెండు చట్టాల ప్రకారం గత 75 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పరిపాలన సాగుతుండగా ఇప్పుడు ఏ అంత ఉపద్రవం ముంచుకొచ్చింది అంటే, ఇక్కడ ప్రతిపక్షాలు ఎవరు ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఈ ఆరోపణలు కానీ లేదంటే ప్రజా వ్యతిరేక పాలన మీద వాళ్ళ అభిప్రాయాలు ప్రజలకు తెలియచేయాలి, అది తెలియచేయకూడదు. సో ప్రభుత్వమే ఇలాంటి సమావేశాలు కండక్ట్ చేయాలి తప్ప ప్రతిపక్షం ఉండకూడదు. ఇది ఈ జీవోతలకు ఇంటెన్షన్. ఒక్క ప్రతిపక్షాలకే వర్తిస్తుందా అంటే ఇది ఎంత ప్రమాదకరమైన జీవో అంటే అమ్మా, సపోజ్ రేపు పొద్దున స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంటారు, వరకట్న హత్య ఎక్కడో జరుగుతుంది. సో ఈ వరకట్న సామాజిక దురాచారాన్ని నిర్మూలించాలి అని ఒక ప్రశ్న తీస్తారు, అది కూడా చేయడానికి వీల్లేదు. అంటే ఎందుకంటే రోడ్ల మీద మీరు చేయడానికి వీల్లేదని నియంత్రిస్తారు. అంటే ఏ రకమైనటువంటి ప్రజా సంస్థలు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, లేదు అంటే మేధావులు కానీ, వీళ్ళెవరు కూడా ప్రజలని తెలియచేసే కార్యక్రమం అన్నది పూర్తిగా నశించిపోద్ది ఈ జీవో ద్వారా. అంటే టోటల్గా ఇది దేన్ని అటాక్ చేస్తుంది అని అంటే ఫండమెంటల్ రైట్ 19(1)ని అటాక్ చేస్తుంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని. ఏమాత్రం జ్ఞానం కూడా, ఇప్పుడు లీగల్ సెల్ ఉంటుంది, లా డిపార్ట్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర, వాళ్ళకి ఏమాత్రం జ్ఞానం ఉండదా? జీవోని ఫ్రేమ్ చేసేటప్పుడు లా డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తారు, లా డిపార్ట్మెంట్ తను నోట్ ఇవ్వాలి. అంటే ఇదంతా ఒక సిస్టమేటిక్ జరుగుతున్నట్లేదు. అక్కడ మన జీవో తయారై వస్తున్నట్టుంది, కిందకి కింద నుంచి మీదకి వెళ్తున్నట్లేదు నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే నేను బ్యూరోక్రసీలో పనిచేశాను కాబట్టి కింద నుంచి ఫ్రేమ్ అయ్యి వెళ్తుంది. వివిధ దశల్లో ఎస్ఓ దగ్గర నుంచి, డిప్యూటీ సెక్రటరీ నుంచి, ఆనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మళ్ళీ లా డిపార్ట్మెంట్కి రిఫర్ అవుతుంది. ఇది కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసి మీ నోట్ పంపించమంటుంది, అప్పుడు జీవో రిలీజ్ అవ్వాలి. ఇది ఇట్ ఈస్ ఎ ఫ్లో చార్ట్, కానీ అలా అవుతున్నట్లేదు. జీవో వచ్చేసింది, అందరూ కలిసి గొంతెత్తి మాట్లాడారు. ఇప్పుడు రాజేష్ అప్సాని గారు ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక పాయింట్ చెప్పారు, ఏమండి ఇది అందరూ కేవలం ఒక ప్రతిపక్షాలకే చూస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు కూడా ఒక పాయింట్ చెప్పారు, ఇది అసలు ప్రజలకు కూడా చాలా చాలా డ్యామేజ్ అనే విషయాన్ని ఆయన కోట్ చేశారు. ఇది కూడా కొంత ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, రెండు, సరే ఇప్పుడైతే సక్సెస్ అయ్యారు, 23 తర్వాత ఏమొస్తుందనే చూద్దాం. కానీ మళ్ళీ త్వరలో మీరు అటు టీడీపీ వెళ్తుంది ఇవ్వగలమని మీరు వారాహిత రెడీ అవుతున్నారు, ఇంకొక డైవర్షన్ యాంగిల్ ఏదన్నా మళ్ళీ వస్తే ఏం చేస్తారు? అప్పుడు ఇలా కోట్ల మీద తిరుగుతూ ఉంటారా? అంటే మరి ఆల్టర్నేటివ్ లేదు. రాష్ట్ర ప్రజలు వాళ్ళకి 151 సీట్లు ఇచ్చారు,
सो ఏదైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎలక్షన్ డిక్లేర్ అయినంత వరకు భరించాలి తప్పదు ప్రజలు కూడా అదే అంటున్నారు ఈ రోజు ప్రతిపక్షాలు కూడా ఇంకొక ఆల్టర్నేట్ లేదు ప్రజల దగ్గరికి వెళ్లి చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ ప్రభుత్వం ఎంత నియంతగా పరిపాలిస్తుందో చెప్పడానికి నేను అల్తుంటే అది అడ్డుగోలం చూస్తున్నారు కాబట్టి వీటిని నుంచి కాపాడడానికి అంబేద్కర్ గారు సిస్టమ్స్ ని డివైడ్ చేశారు జుడిషియరీ ని ఆయన ఎందుకంటే ఇండిపెండెంట్ జుడిషియరీ అవసరం భారతదేశానికి అని చాలా తీవ్రంగా ఆర్గ్యూ చేశారు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్ లో ఇదంతా అంబేద్కర్ గారు ఆ రోజు ఊహించారమ్మ దీని బట్టి మనకి ఆయన ఎంత మేధావో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ విడదీశారు కానీ ఏ రోజైనా ఈ రెండు ఏకమైపోతే ప్రజలు నష్టపోతారు ప్రజలు నష్టపోతారు కాబట్టి జుడిషియర్ ని ఇండిపెండెంట్ గా చేశారు ఇక్కడ మన రాజ్యాంగాన్ని కూడా ఎవరు ఆమోదించారు మన ప్రియాంబల్ చూసినట్లయితే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఎన్ యాక్ట్ అడాప్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నని అక్కడ మొదటి సెంటెన్స్ ఉంటుంది భారతదేశ ప్రజలు ఆమోదం తెలిపారు రాజ్యాంగాన్ని ఆ ప్రజలకి సంకట స్థితిలో ఉండేటప్పుడు ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకుంటాయి జోక్యం చేసుకొని ఇలాంటి పిచ్చి జీవోలు ఇలాంటి వేరే ఇంటెన్షన్ తో ఇచ్చిన జీవోలు ఇలాంటి రాజకీయ దురుద్దేశంతో ఇచ్చినటువంటి జీవోలు ఇలాంటి నియంత్రణ పోకడలతో ఇచ్చినటువంటి జీవోలు వీటిని ఖచ్చితంగా స్క్రాష్ చేస్తాయి ఇది అంతిమంగా ప్రజాస్వామ్యం గెలుస్తది ప్రజలు గెలుస్తారమ్మ రైట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత